ఆంధ్రప్రదేశ్ వైసీపీలో కలకలం మొదలైంది. కేవలం 11 మంది నియోజకవర్గాల ఎమ్మెల్యేని, మంత్రుల్ని వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ కలకలం స్టార్ట్ అయింది. ఇక మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ మీద గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. గతంలో తాడేపల్లి సీఎం ఆఫీస్కి వస్తానన్న గేట్ లోపల గుర్రాని లేదు. గడిచిన 2 సంవత్సరాలుగా నేను ఏ చిన్న పని అడిగినా కూడా చేయలేదు. ప్రజలకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నానంటూ ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇక ప్రెస్ మీట్ పెట్టి నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటానంటూ రాజీనామా చేసినప్పుడు చెప్పారు. అయితే ఆయనకు ఒక కాల్ వచ్చిందట, పొరపాటును ప్రెస్ మీట్లు గెస్ మీట్లు పెడితే బాబాయ్, ఎవరు బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి దగ్గరికి నువ్వు కూడా వెళ్తావు, ఇద్దరు కలిసి అక్కడ మాట్లాడుకోవచ్చు అని చెప్పడంతో ఏదో బతికుంటే బలిజోక దీన్ని బతకొచ్చు అంటారు కదా, అందువల్ల ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి టవర్కి అందుబాటులో లేరట. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు, ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇక గుంటూరు 2లో అయితే మద్దాలగిరి టీడీపీ నుంచి ఎగురుకుంటూ పోయినాడు. 26 కోట్లు తీసుకున్నాడు, శుభ్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు. వచ్చేసారి నీదే టికెట్ అనేసరికి నిజం అనుకున్నాడు. అక్కడ రజనీని తీసుకొచ్చి పెట్టారు. ఇక మద్దాలగిరిని ఆ కార్పొరేటర్గా ఏమన్నారట, ఎమ్మెల్యే చేసినట్టు కార్పొరేటర్గా పోటీ చేయలేక ఆయన కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎటో పోయినాడు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నష్టం ఏం లేదు, వాడు రావడం వల్ల 10 ఓట్లు రావు కాబట్టి వైసీపీ వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక 151 స్థానాలు గెలిచి 99% అమలు చేశాము అన్ని పథకాలు అని చెప్పుకుంటున్న వైసీపీ మొదటి 50 పథకాల రద్దు గురించి ఆందోళన చెందుతూ ఉంది. ఈ 50 పథకాల వల్లే దాదాపుగా 82 సీట్లు ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఆ పథకాలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. అధికారంలోకి వచ్చిన 5 రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసి పడేస్తాం అని ఎన్నికలకు ముందు ప్రతి సభలో గీ పెట్టి చెప్పేసరికి ఉద్యోగస్తులంతా నిజమే అనుకున్నారు. సిపిఎస్ రద్దు అయిపోతే మాకు ఒక్కొక్కడికి 60 వేలు 70 వేలు పెన్షన్లు వస్తాయి. ఎవరు సీఎం, మేము అధికారంలో మేము పదవిలో ఉన్నప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు 6 సీఎంలు మారుతారు, కొత్త వాళ్ళు వస్తారు, ఎవడుంటే ఏంది, మా ఫ్యామిలీ మాది, మా ఖర్చులు మావి, ఉద్యోగం రిటైర్ అయినా కూడా జీతం లాగా వస్తుంది కాబట్టి సిపిఎస్ రద్దు చేస్తా అని నమ్మారు. 2 చేతులతో వేశారు, ఒక్కొక్కరు 2 రోట్లు వేశారట. వారికి తగిన శాస్తి జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. ఉద్యోగస్తులు అయితే సిపిఎస్ రద్దు కాలేదని బాధపడుతున్నారు. 2004 తర్వాత ఎవరైతే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో పాత వాళ్ళకి ఎలాగూ పాత పెన్షన్ ఉంటుంది. ఆ 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ప్రైవేట్ జాబ్కి పెద్ద తేడా ఉన్నది వాడికి అనేది. ఇక ప్రత్యేక హోదా తెస్తాం, కేంద్రం మెడలు వంచి, కేంద్రం దగ్గర మెడలు వంచి కాదు, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం. ప్రత్యేక హోదా కోసం తెలంగాణ వాళ్ళు చేసే పోరాటం కూడా మీరు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని కోమటిరెడ్డి డిమాండ్ చేస్తాను, సిగ్గుండాల. ఇక మద్యపాన నిషేధం, కేవలం 5-స్టార్ హోటల్, 7-స్టార్ హోటల్, 3-స్టార్ హోటల్స్కే మద్యాన్ని పరిమితం చేస్తాం. అద్భుతమైన పథకాన్ని, ప్రతి సంవత్సరం 36 వేల కోట్ల రూపాయలు మద్యం అమ్ముతున్నారు. మద్యపానం వచ్చే ఎన్నికల తర్వాత అమల్లో తీసుకొస్తారా చూడాలి. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో మద్యపానం లేదు, బూమ్ బూమ్ బీర్లు బాగానే పారుతున్నాయి, ప్రెసిడెంట్ మెడలు, ఇవన్నీ రకరకాల మంచి మంచి బ్రాండ్లు వచ్చినాయి. ఇక విశాఖ రైల్వే జోన్ తెస్తాం, విశాఖ రైల్వే జోన్ వచ్చింది, ఆ జోన్కి భూములు కేటాయించడం లేదు, కనీసం 50 ఎకరాలు కూడా. అంటే ఆ జోన్కి భూములు ఇవ్వడం వల్ల నాకేంది ప్రయోజనం, రైల్వే వాళ్ళు కమిషన్ ఇవ్వరుగా, అందువల్ల రైల్వే జోన్ వచ్చిన రైల్వే జోన్ కూడా ఎక్కడ పెట్టాలో తెలియక రైల్వే శాఖ వారు మొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మాకు భూమి ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఇక విశాఖకు మెట్రో రైల్ ప్రాజెక్టు డిజైన్లు గత ప్రభుత్వంలోనే ఖరారైనాయి, కానీ కేంద్రానికి ఆ ఫైల్ కూడా పంపలేదు. ఫైల్ పంపితే వారు ఏమైనా పునాది రాయి, కొబ్బరికాయ కొట్టేవారేమో. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం, విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుపడతామంటూ గత ఎన్నికల్లో ఎన్ని కార్మికులందరికీ హామీ ఇస్తారు, వాళ్ళంతా నిజం అనుకున్నారు. అయినా వాళ్ళే ఆ పార్టీకి ఓటేయలేదు కాబట్టి విశాఖపట్నంలో 4 సీట్లు టీడీపీ గెలిచింది. ఇక విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని అమ్మినా కూడా మాకు సంబంధం లేదని వైసీపీ అధికారంలోకి వచ్చే వైసీపీ చేతులెత్తింది. పోలవరం పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి ఎప్పుడు చేస్తాం అనేది 2021 డిసెంబర్ 31 రాసి పెట్టుకోండి. అంగుళమా అరంగుళమా కాదు, 73% పర్సంటేజా కాదు అంటూ ఒకడు అరుసుకుంటూ పోయినాడు. వాడు ఎటు పోయినాడో కూడా తెలియదు, గేదెలుకుంటాడు, పాకిస్తాన్ పోయి ఉంటాడు. వాడి తర్వాత ఇంకొకటి వచ్చాడు, అది ఎప్పుడు పూర్తవుతుందో నాకు తెలియదు అంటున్నాడు. ఎందుకంటే ఘోరమైన తప్పిదం చేశారు, కేంద్ర జలసంఘం కూడా చేతులు ఎత్తేసింది. ఆ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, దాన్ని ఏం చేయాలో అర్థం కాక తలలు బీక్కుంటున్నారు. అంత ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీని పిలవాలంటున్నారు, అంటే నిపుణులు మేధావులు ఉన్న కేంద్ర జలసంఘానికి అర్థం కాని పరిస్థితిలో నెట్టారు పోలవరం డ్యాము. పోలవరం డ్యాము అది ఏ టైంలో కొబ్బరికాయ కొట్టాడో కానీ వైఎస్ అది ముడిపడే పరిస్థితి లేదు, ఇప్పుడైతే మనం చూడలేము అది పూర్తవుతుందని.
ఇక వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వెలిగొండ టన్నెల్ అధికారంలోకి రాగానే నెల రోజుల్లో పూర్తి చేస్తాం, 2 మీటర్లే ఉంది ఆ సొరంగం తవ్వేదని ఒక ఇంజనీర్ చెప్పాడు. వాడు నాగశివారెడ్డి అయ్యాడు. వాడు ఇంక ఎడిపోయినాడు, ఈ మధ్య రిటైర్డ్ అయ్యి కనపడకుండా పోయినాడు. 4.5 ఏళ్ళు అయింది. ఆ 2 మీటర్ల సొరంగం కూడా తవ్వాలి, ఇంకా పూర్తి చేయాలి. 2 సొరంగాలు తవ్వాలి శ్రీశైలం నుంచి వెలుగొండకి. ఒక సొరంగం దాదాపుగా పూర్తయింది అంటున్నారు. ఎప్పుడు పూర్తయిద్దో ఆ బొక్క ఎడుదోకుండా పోతున్నారు, అర్థం కాదమ్మా. అసలు ఫస్ట్ ఆ లోపల పోయిన మిషన్ ఉంది, అసలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం కాదు, లోపల లోపలే తిరుగుతామని. ఇక రామాయపట్నం పూర్తి చేస్తాం. ఈ రామాయపట్నం పెద్ద కుంభకోణం, 3,600 కోట్లు బిల్లు చేసుకుంటున్నారు. ఆ సమీపంలో ఉన్న చీమకుర్తి గ్రానైట్ రాళ్ళలో తొవ్వినప్పుడు వచ్చిన వేస్ట్ అంతా తీసుకెళ్ళి సముద్రంలో రోడ్లాగా టక్ పోసి అవన్నీ కొనుక్కొచ్చినట్టు బిల్లు పెట్టి పడేస్తున్నారు. గ్రానైట్ మైనింగ్ చేసేటప్పుడు, తర్వాత గ్రానైట్ పాలిషింగ్ చేసేటప్పుడు చాలా వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ అంతా ఫ్రీగా ఎత్తపోవడమే కాకుండా కంపెనీ వాళ్ళు ఎవడని ఎత్తపోతే వాళ్ళే డబ్బులు ఎత్తారు. అలాంటి వేస్ట్ మొత్తానికి ఒక విలువ సూచించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. రామాయపట్నం పోర్టు పనులు శరవేగంగా ఆరాయి పోస్తున్నారు. 1,500 కోట్ల రూపాయల కుంభకోణం, ఆరాయి కుంభకోణం. దాని మీద త్వరలో మరో వీడియోలు తెలుసుకున్నాం. ఇక పెట్రోల్ డీజిల్ తగ్గిస్తాం. దేశంలో పెట్రోల్ డీజిల్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 1, నిరుద్యోగంలో కూడా 1 వచ్చింది. బీహార్ దాటిపోయింది. గతంలో ఎవడన్నా బీహార్ పరిపాలన అనేవాళ్ళు, ఇప్పుడు ఆ బీహార్ని అట్లా అనడానికి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్కి వెళ్ళింది కాబట్టి తేడాగేడా చేస్తే ఉత్తరాదిలో ఎవడన్నా తేడా వస్తే ఆంధ్రప్రదేశ్ పంపిస్తా అని బెదిరిస్తున్నాడు. ఇక కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, తగ్గించుకుంటు 10 సార్లు కరెంటు బిల్లులు పెంచావు. 2014 450 కరెంటు బిల్లు వచ్చేవాడు, ఇప్పుడు 1450 కడుతున్నాడు. ఇక ఎవడు వాడికి నువ్వు తగ్గించావు తగ్గించావు అని చెప్పినా కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. బిల్లు ఎవరు కట్టేవాడు తెలిసింది. బస్సు ఛార్జీలు తగ్గిస్తాం. బస్సులు అయితే సగం బస్సులు ఎత్తేసావు. 2014లో గుంటూరుకి విజయవాడకి 40 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 80 రూపాయలు చేసావు. అది నువ్వు బస్సు ఛార్జీలు తగ్గిస్తాం. 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. అద్భుతం. ఆల్రెడీ 30 లక్షల నిర్మాణాలు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. వర్షం పడితే నీ కాలనీలోకి అడుగు పెట్టడానికి కూడా అవడం లేదు. సెంటు అద్భుతంగా ఇచ్చావు, మంచి ఆలోచన. కూలీలందరినీ ఊరికి దూరంగా తోలి అక్కడే ఒక పోలింగ్ కేంద్రం పెట్టి గుద్దుకున్నామని చూసావు, అవ్వలేదు. ఇక 2,30,000 ఉద్యోగాలు భర్తీ. ఆల్రెడీ 2,30,000 నువ్వు చెప్పింది ఎన్నికల్లో, ఆల్రెడీ 3 లక్షలు చేసేసావు. 1,00,000 వార్డు కార్యదర్శులు ఉన్నారు, గ్రామ కార్యదర్శులు ఉన్నారు, 1,00,000 మంది ఉద్యోగాలు. ఒక 3 లక్షల మంది వాలంటీర్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చావు, అద్భుతమైన ఉద్యోగాలు. వారంతా హాయిగా గ్రామాల్లోనే వారి చేతైన చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఇక 40 ఏళ్ళు దాటితే పెన్షన్. ఒరే స్వామి, 45 సంవత్సరాలకు ఏపీపీఎస్సీలో కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యోగాల కోసమే రాసుకోవడానికి ఉంది. ఇక 45 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయినట్టే 45 సంవత్సరాలు దాకానే పెన్షన్. నేను అనలేదు అంటాడు అసెంబ్లీలో. సరే వాడికి ఏం చెప్తాను. ఇక వికలాంగుల పెన్షన్ 3,000, వృద్ధాప్య పెన్షన్ 3,000. రేపు జనవరిలో చేస్తాడు, పోతా చేసిపోతాడు. మెగా డిఎస్సీ వేస్తామన్నాడు, మరి ఎప్పుడు వేస్తాడో తెలియదు. ప్రతి సంవత్సరం జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ అన్నాడు, సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడు. ఏదైనా క్యాలెండర్, దాంట్లో క్యాలెండర్ ఉంది, దీంట్లో క్యాలెండర్ ఉంది. ఇక ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తాం అని సీఎం సతీమణి స్వయంగా చెప్పారు. దాన్ని కట్ చేసి ఒకరే ముద్దు ఇద్దరు వద్దని ఒకరికే ఈయన మొదలు పెట్టినారు. అంటే దాంట్లో 50% నువ్వు అమలు చేసినట్టు పథకం. మళ్ళీ దాంట్లో కూడా బాత్రూమ్ దొడ్డి కానీ 2,000 కట్ చేస్తున్నాను. అది పోయింది. ఇక 8 లక్షలైనా ఉచిత వైద్యం. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక బోర్డులు పెట్టారు. గుంటూరు కొత్తపేట పోతే హాస్పిటల్స్ చూస్తే ఆరోగ్యశ్రీ మేము చేయము అని బోర్డులు కనబడతాయి. ఆరోగ్యశ్రీ వాళ్ళకి హాస్పిటల్లో బిల్లు నువ్వు పే చేస్తావు కదా, వాళ్ళు నీ కరెంటు బిల్లు కట్టేది. లేదంటే హాస్పిటల్ ఎట్లా నడుతాయి, వాళ్ళ చేతులు ఎత్తాయి సార్. హాస్పిటల్ పని కూడా గోవింద. ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ దీటుగా ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్లో మాస్క్ లేదని సుధాకర్ అనే దళిత డాక్టర్ తిరగబడితే అని పిచ్చి అని చంపేసినారు. వాళ్ళు అడిగింది మాస్క్ కదా. ప్రైవేట్ హాస్పిటల్ అయితే అన్నీ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఏమి ఉండవు. అది నీ పరిపాలన. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేసి పడేస్తాం. డ్వాక్రా మహిళలంతా బాగానే ఉపయోగపడ్డారు మీటింగ్లకి. వారు కూడా రెడీగా ఉన్నారు, ఇంక ఎప్పుడైనా సేల్స్ని వస్తాయని చూస్తున్నారు. వారు వడ్డీకి ఒక పావులా వేసావు, రుణాలైతే మరి ఎప్పుడు మాఫీ అయితే సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఒక సన్నాసి. ఎవడు చెప్పాడు నీకు, నీ అమ్మమ్మ కూడా అని అడవాడు. మరి సన్న బియ్యం అంటే వాడి దృష్టిలో ఏందో, జనం తినే బియ్యం ఇస్తే చాలు. ఇప్పుడున్న బియ్యం అయితే ఎవడు తినడం లేదు, కోళ్ళకు పోతున్నారు. కొత్తగా
ఈ రేషన్ బియ్యం అన్ని కలెక్ట్ చేసి దాని నుంచి బీర్ తయారేస్తున్నారంట. భూమ్ భూమ్ బీర్, బియ్యం ఎలాగ తినడం లేదు, బీర్ తయారేస్తే తాగుబోతులు కనబడికి వచ్చింది, ఆ బీర్లు తయారేస్తున్నారు, బియ్యం అన్ని బీర్లు పోతున్నాయి. ఎన్నికల నాటికి రుణాలన్నీ మాఫీ చేస్తాం, ప్రతి మండలంలో వృద్ధాశ్రయం కడతాం, ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్, రైతుల కోసం పగటి పూట 9 గంటలు విద్యుత్ వారానికి, రోజు 9 గంటలు కాదు వారానికి. అదృష్టవశాత్తు ఈ సంవత్సరం కరువు వచ్చింది, పంటలన్నీ పోయినాయి, బోర్లు ఆడడం లేదు కూడా ప్రభుత్వానికి కలిసి వచ్చింది. 10 రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్, 3 లక్షల కనెక్షన్, వ్యవసాయ రైతులకి 3 లక్షల మంది కరెంటు కనెక్షన్ కోసం పెట్టుకున్నట్టు ఇప్పటికి ఒకడికి ఇవ్వలేదు, 10 రోజుల్లోనే ఇస్తాడు. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి, 4 కోట్లకే దిక్కులేదు. ఇంతవరకు ఉద్యోగులకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు. నిన్న మంగళవారం ఆర్బీఐ 1,000 కోట్లు ఇస్తే వాడికి ఈడికి ఈడికి ఆడికి అక్కడ వేస్తున్నారు. నెల 26 తారీఖు దాకా జీతాలు వస్తానంటే అందులో అనుమానం లేదు. ఇలా దాదాపుగా 50 పథకాలను ఎత్తిపడేసినాడు, 99% అన్ని పూర్తి చేశాను చెప్తున్నాను. ఇనేవాడు ఉంటే చెవిలో క్యాలిఫ్లవర్ కాదు, అంతకంటే పెద్ద ఫ్లవర్ ఉంటే ఏదైనా పెట్టేటట్టున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని పథకాలపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.